పవన్ మాటలు ఇలా అర్థమయ్యాయా? ఇలాగైతే జనసేన ఖేల్ ఖతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో అంతర్గత చిచ్చు రాజుకుందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీని బలోపేతం చేయాలన్న వ్యూహం లేకపోవడంతో పాటు వచ్చే ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇస్తున్నారని కొందరు నాయకులు ఇప్పటికే గుస్సాగా ఉన్నారు. పైగా టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పినా వారిపై వ్యతిరేకులనే ముద్ర వేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని కూడా పవన్ గతంలోనే హెచ్చరించారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలతో కలిసి పనిచేయాలని పవన్ ఆదేశించారు. ఇది పైకి చెప్పకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం ఆయన ఆదేశించారని కేడర్ చెప్పుకుంటున్నారు. దీంతో మంగళగిరి, తాడికొండ, విజయవాడ వంటి కీలక నియోజకవర్గాలలో జనసేన కేడర్ టీడీపీతో మమేకమై తిరుగుతోంది. ఇది పవన్ ఆలోచనల వరకు బాగానే ఉందని అనుకున్నా అంతర్గతంగా చూస్తే పార్టీకి తీవ్రమైన దెబ్బ తగులుతోందనే చర్చ జరుగుతోంది. టీడీపీతో కలిసి తిరుగుతున్న కేడర్ ఆ పార్టీలో విలీనం అయిపోతున్నారనేది ప్రధాన సమస్య. మంగళగిరి నియోజకవర్గంలో ఏకంగా 160 మంది క్షేత్రస్థాయి నాయకులు పార్టీ మారిపోయారు. నిన్న మొన్నటి వరకు పార్టీ జెండా మోసిన వీరంతా ఇప్పుడు టీడీపీ ఆఫీస్కే పరిమితమయ్యారు. అంతేకాదు, టీడీపీ నేతల వెంటే తిరుగుతున్నారు. పొత్తులో భాగంగా ఇది మంచిదేనని అనుకున్న జనసేన వైపు కన్నెత్తి చూడకపోవడం, ఆ పార్టీ నాయకుల ఫోన్లకు కూడా స్పందించకపోవడం జనసేన నాయకులను ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. మరోవైపు టీడీపీలో ఉంటే తమకు అన్ని పనులు జరుగుతున్నాయని, కనీస ఖర్చులైనా తీరుతున్నాయని నాయకులు చెబుతున్నారు. జనసేనలో ఈ పరిస్థితి లేదని, అన్నింటికీ తామే ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని, అధినేత వస్తూ ఉంటే బ్యానర్లు కట్టడానికి కూడా 500 రూపాయలు 1000 రూపాయల చొప్పున చందాలు వేసుకునే పరిస్థితి ఉందని వారు అంటున్నారు. రాజకీయం ఏదైనా ఒకటే కాబట్టి తమకు టీడీపీలోనే బాగుందనే కేడర్ కూడా కనిపిస్తుండడం గమనార్హం. అంతిమంగా చూస్తే ఇది సుదీర్ఘ జనసేన భవిష్యత్తుకు ప్రమాదంగా మారిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పొత్తు మంచిదే, అదే సమయంలో కేడర్ను కూడా కాపాడుకోవాలి అని మంగళగిరికి చెందిన జనసేన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో తమ చేతుల్లో ఏమీ లేదని ఆయన వాపోవడం గమనార్హం.